వైసీపీ మంత్రులు పవన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సర్కార్ పై ఓ రేంజ్ లో డైలాగులు పేల్చితే అదే స్టైల్లో పవన్ కు రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు మంత్రులు. చంద్రబాబు రాసిచిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దోపిడీ గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నిస్తున్నారు. పవన్ ఓ గాలి కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు మంత్రులు. జగన్ నన్ను పవన్ అని పేరు పెట్టి పిలుస్తాడా, ఇంకా కాకపోతే నన్ను దత్తపుత్రుడు అంటాడా, ఇంకా నన్ను ప్యాకేజ్ సార్ అంటాడా? ఓకే, ఇవన్నీ కాకుండా నానా చెత్తగా తిట్టిస్తారా? మీ మద్దతుదారుల ద్వారా నన్ను తిట్టించినంతగా ఇంకెవరిని తిట్టించలేదు, అవి కూడా భరించాం కదా. అంటే మీరు మీ మద్దతుదారులు నన్ను ఏదైనా అనొచ్చే, మీ ఇష్టానికి తిట్టచ్చు. నన్ను నేను మటుకు జగన్ అంటే మీ అందరికీ ఒంటి మీద కారం రాసుకున్నట్టు ఉంది, రాసుకోండి, భరించండి. ఏ మీరు అంటే మేము భరించవా? భరించండి. ఏకవచనంతో బహువచనంతో పిలిస్తే మాకు పోయేదేంటో వచ్చేదేంటో నాకు అర్థం కాల. అది నీ సంస్కారానికి సంబంధించినటువంటి అంశం అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. మన జగ్గుబాయ్ అన్నావు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో పిలవడంట, బాయ్ అని పిలుస్తాడంట. అసలు నీ పేరేంటయ్యా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్. పవన్ నువ్వు దగ్గరించుకున్నావో ఎవరైనా తగిలిచ్చారో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అయ్యా, నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, మిమ్మల్ని పవనం అంటే ఏమిటి, కళ్యాణ్ అంటే ఏమిటి? గాలి కళ్యాణం, ఎంత సార్థక నామధేయుడు అయ్యావయ్యా పవన్ కళ్యాణ్ గారు. నిజంగా వెంకట్రావు గారు ఎంత భవిష్యత్తుని ఆలోచించి ఆ పేరు పెట్టాడు. నువ్వు మమ్మల్ని భయపెట్టలేవు, నేను ఒకటే చెప్తున్నాను జగన్, నేను అన్నింటికి తెగించి వచ్చా. మీరు వాలంటీర్స్ చేత నా బొమ్మలు తగలపెట్టించుకో, దిష్టి బొమ్మలు తగలపెట్టించుకో, నేను చెప్తున్నాగా జగన్, నువ్వు ఇప్పటిదాకా ఫ్యాక్షన్ లీడర్లతో గొడవలు పెట్టుకున్నావు, రాజకీయ నాయకులతో గొడవలు పెట్టుకున్నావు, విప్లవకారుడైన రాజకీయ నాయకుడితో నువ్వు గొడవ పెట్టుకోవాలా? చూపిస్తాను నీకేంటి. ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఇద్దరు కలిసే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిపి ఇవ్వాల్సినటువంటి హామీ లేదా కలిపి చేయాల్సినటువంటి ప్రకటన ఏంటంటే, రేపు మేము అధికారంలోకి ఎప్పుడన్నా వస్తే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామనేటువంటి మాట చెప్పమనండి. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది రాష్ట్రానికి కానీ ప్రాంతానికి కానీ గ్రామాలకు కానీ లేదా పట్టణాలకు కానీ మంచిది కాదు. అసలు ఈ వ్యవస్థే ఒక చెడు వ్యవస్థ, ఎవరికి ఉపయోగం లేనటువంటి వ్యవస్థ అనేటువంటి వారి అభిప్రాయం అయితే, మేము రేపు 2024 మా ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి చెప్పామనండి. ఎందుకు ఈ మేనిఫెస్టోలో పెట్టేసామనండి, సూపర్ 6 ఉంది కదా మేనిఫెస్టో, ఆ సూపర్ 6 లో ఈ 6 ను కూడా పెట్టమనండి.